గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేయించి బిల్లు రాక ఇబ్బందులు పడుతున్న మాజీ సర్పంచుల ఆందోళనను ముందస్తు అరెస్టులు చేయించడం రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని మాజీ సర్పంచుల ఫోరం ప్రతినిధి చాకలి రమేష్ అన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలన్న డిమాండ్తో సోమవారం రోజున మాజీ సర్పంచులు తలపెట్టిన సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని ముస్తాబాద్ మండలంలో అడ్డుకుని ముందస్తుగా అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. దీనిని మాజీ సర్పంచుల రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా తమ బిల్లులు చెల్లించాలని కోరుతూ హైదరాబాద్ వెళ్తున్న తమను పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ప్రభుత్వ దిగజారుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. అప్పులు చేసి మరీ అభివృద్ధి చేస్తే ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఉద్యమాలను అణచివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు చాకలి రమేష్, దమ్మ రవీందర్ రెడ్డి, అగ్రహారం లక్ష్మణ్, సరితా శ్రీనివాసరావు, గాండ్ల సుమతి, కృష్ణమూర్తి ఉన్నారు. వచ్చి మరి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి మనం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. కానీ మీరు పోలీస్ స్టేషన్లో పెట్టినంత మాత్రాన మా ఉద్యమం ఆగది. మా పెండింగ్ బిల్లులు, ఎందుకంటే మేము భార్య పిల్లల యొక్క పుస్తకాలు కుదబెట్టి మరి ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని మేము తీసుకొచ్చి మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం గ్రామాలలో. మరి ఎందుకంటే గుంతమ్మ కోరికలు కోరతలేము, మాకు పెన్షన్లు కావాలనో, మాకు అదనంగా ఇది కావాలనో, డబ్బులు కావాలని కోరతలేము. మేము పెట్టినటువంటి గ్రామాల్లో అభివృద్ధి చెందిన సుందరీకరణ చేసినటువంటి గ్రామాలకు పెట్టినటువంటి పెండింగ్ బిల్లులే మేము కోరుతున్నాము. మా బిల్లులు మాకు ఇప్పించి మరి మాకు ఇప్పటికైనా ప్రభుత్వం కనువిప్పు కలిగి మా బిల్లు పెండింగ్ బిల్లులు ఇప్పిస్తారని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ అక్రమ అరెస్టును మేము మా రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా మాజీ సర్పంచుల తరపున, జేఏసీ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ అక్రమ అరెస్టును. కమిటీ పిలుపు మేరకు, జిల్లా జేఏసీ కమిటీ పిలుపు మేరకు మా రావాల్సిన పెండింగ్ బిల్లులు 2019 నుండి 2024 వరకు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లుల కోసం మేము శాంతియుతంగా రిలే నిరాధీక్ష చేయడం జరిగింది. కార్యదర్శి దగ్గరికి వెళ్ళి పెడితే కలెక్టర్ దాకా, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి పెడితే ముఖ్యమంత్రి గారి దాకా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయ్యా మా సమస్యలు ఇవి ఉన్నాయి, మాకు ఇంత పెండింగ్ బిల్లులు రావాలి, గత ప్రభుత్వం ఇట్లా మాకు మోసం చేసింది, ఈ ప్రభుత్వాన కనువిప్పు కరిగి మాకు బిల్లులు ఇప్పి ఇవ్వని చెప్పి మేము మొట్టమొదటి మేము రోడెక్కి ధర్నా చేయడం లేదు. వినతి పత్రాలు ఇచ్చి మర్యాదపూర్వకంగానే మేము అందరినీ కలవడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వం వచ్చి సుత 11 నెలలు గడుస్తున్న సుత నిమ్మకు నీరెత్తనట్టుగా మా బిల్లుల గురించి కానీ మా పైన ఒక సమీక్ష. ఉద్యమాలకు కొత్త కాదు, మీరు ఎంత అక్రమ అరెస్టులు చేసి ఎంత ఉద్యమాన్ని మీరు అణగదొక్కాలనుకుంటే అంత ఉద్యమము ఉవ్వెత్తున లేచి మా సర్పంచులు బిల్లులు వచ్చేంత వరకు సుతం మేము కొట్లాడి జేసీ పక్షాన కొట్లాడతామని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. అరెస్టు చేసిన హైదరాబాద్ అరెస్ట్ చేసిన సర్పంచులు అందరిని వెంటనే విడుదల చేసి ఖచ్చితంగా మాకు పెండింగ్ బిల్లుల మీద సమీక్ష సమావేశం పెట్టి మీరు కలెక్టర్ ద్వారా కానీ ఇంకా మిగతా అధికారుల ద్వారా మా రికార్డ్స్ తెప్పించుకొని వెంటనే బిల్లులు ఇవ్వాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ పక్షాన, ముస్తాబాద్ మండల సర్పంచులందరి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని చెప్పి మేము కోరుతున్నాం. లేని వేడల మాత్రం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, జిల్లా శాఖ పిలుపు మేరకు ముందు భవిష్యత్తు కార్యచర్య సుధా మేము నిర్ణయించుకొని మా అత్యంత వరకు ఐకమత్యంతో కొట్లాడతామని చెప్పడం జరుగుతుంది.